ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి యూట్యూబ్లో మా యాడ్స్ మనం చూస్తున్న యాడ్స్ను ఎవరు పబ్లిష్ చేస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి పబ్లిష్ చేయించుకుంటారు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అదేవిధంగా యూట్యూబ్లో యాడ్స్ను ఎవరు ప్రమోట్ చేయించుకుంటారు అనేది అయితే పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ ఇంకా విషయంలోకి వస్తే, ఫ్రెండ్స్ చాలా వరకు యూట్యూబ్లో యాడ్స్ ప్రమోట్ చేయించుకునే వాళ్ళు ఎవరెవరు ఉంటారంటే, ఎవరైనా యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళు లేదా వెబ్సైట్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ ఇలా ఎన్నెన్నో వాళ్ళు వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబ్ని అయితే యూజ్ చేసుకుంటారు. ఈ విధంగానే మన క్రియేటర్స్ కూడా మనీ వస్తుంది, వాళ్ళు ప్రమోట్ చేసుకునేటప్పుడు మనీ పే అయితే చేస్తారు. దాంట్లో 70% మనకి ఇస్తారు, 30% యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా అయితే యూట్యూబ్ నడుస్తుంది, మనం నడుస్తాం, వాళ్ళు నడుస్తారు. ఇలా మన ముగ్గురికి ఒక మంచి యూజ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా యూట్యూబ్ అయితే నడుస్తుంది. ఇంకా ఇంకొక విషయం వచ్చేసి, యూట్యూబ్లో వాళ్ళు యాడ్స్ ఎక్కడి నుంచి పబ్లిష్ చేయించుకుంటారు, డైరెక్ట్ యూట్యూబ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారంటే కాదు ఫ్రెండ్స్. మన ఇంట్లో కూర్చొని మన వాళ్ళు ఒక యాడ్ని అయితే తయారు చేసుకుంటారు. ఆ యాడ్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని యూట్యూబ్లో పబ్లిష్ అయితే చేస్తారు, యూట్యూబ్ యాడ్స్ ద్వారా మనీ పే చేసి. ఈ విధంగా వాళ్ళు వచ్చేసి యాడ్స్ను ప్రమోట్ చేయించుకుంటారు, వాళ్ళ బిజినెస్ను యాడ్స్ ద్వారా ఈ విధంగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఈ విధంగా మనం కూడా చేయొచ్చా ఫ్రెండ్స్? ఇంకా నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో అయితే చూడండి. ఒకవేళ నేను ఇప్పుడు అప్లోడ్ చేసింటే పైన ఐ కార్డ్స్ ఉంటుంది, ఒకటి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఎప్పుడైనా మన బిజినెస్ కానీ, మన యూట్యూబ్ వీడియోస్ కానీ, మన వెబ్సైట్ కానీ, మన యాప్ను కానీ మనం సింపుల్గా యూట్యూబ్ యాడ్స్ ద్వారా అయితే మనం ప్రమోటింగ్ అయితే చేయించుకోవచ్చు. దీంట్లో 2 టైప్స్ ప్రమోటింగ్ అయితే ఉంటాయి, 2 టైప్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు స్కిప్పబుల్ యాడ్స్, అంటే మనకు వీడియో మధ్యలో కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన సార్ అయితే యూట్యూబ్లో యాడ్స్ అయితే పెట్టించుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే, యూట్యూబ్లో యాడ్స్ వచ్చేసి మనం స్కిప్ అయిచేసి మనకు యూట్యూబ్లో ఆటోమేటిక్గా అయితే యాడ్స్ అయితే వస్తాయి ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు కింద వచ్చేసి రికమెండెడ్లో మనకు వీడియో అయితే ఫస్ట్లో అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు యాడ్స్ అయితే 2 టైప్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం కూడా ఈజీగా అయితే ప్రమోట్ చేసుకోవచ్చు, అదే క్రియేట్ చేయొచ్చు. మీరు వీడియో అయితే చూడండి, పైన ఆ కార్డ్స్లో ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకేనా, ఆ విధంగా మనం యాడ్స్ని అయితే ప్రమోట్ చేయించుకోవచ్చు. మనం కూడా సింపుల్గా మన జాబ్ కానీ ఏదైనా మన బిజినెస్ కానీ ఏదైనా సరే ఈ విధంగా మనం ప్రమోట్ చేయించుకోవచ్చు. ఇంకా వచ్చేసి యూట్యూబ్ వాళ్ళకి మనీ ఏ విధంగా వస్తుంది ఫ్రెండ్స్? మీరు గమనించినట్లయితే వాళ్ళు మనీ ఇచ్చిన దాంట్లో మనకు కొంచెం మనకు ఇస్తారు క్రియేటర్స్కు, మన వాళ్ళ యాడ్స్ను మనం డిస్ప్లే చేయించుకున్నందుకు. ఈ విధంగా మనకు యూట్యూబ్ అయితే మనీ ఇస్తుంది. ఈ విధంగా మనం యాడ్స్ని అయితే ప్రమోట్ అయితే మనం చూసే యాడ్స్ని అయితే ఈ విధంగా చేస్తుంటారు. మనం చేసే యాడ్స్ కూడా వాళ్ళకు ఆ విధంగా ప్లే అవుతాయి. ఈ విధంగా ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ కానీ ఏదైనా సరే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఈ విధంగా అయితే వాళ్ళు ప్రమోట్ అయితే చేయించుకుంటుంటారు. ఈ విధంగా ఏదైనా సరే వాళ్ళు వీడియోస్ రూపంలో వాళ్ళు చేయించుకుంటుంటారు. అదేవిధంగా వాళ్ళ ఈ లింకులు ఇచ్చి ఆ విధంగా చేస్తుంటారు. ఈ విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఫ్రెండ్స్, దాదాపు అంతా ఇంట్లో కూర్చొని, లేదంటే ఎవరైనా క్రియేటర్స్ దగ్గర చేయించుకుంటారు వాళ్ళ బిజినెస్ను. వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ లాగా ఇచ్చి వాళ్ళైతే వాళ్ళ యాడ్ను క్రియేట్ చేయించుకొని వాళ్ళైతే అప్లోడ్ అయితే చేస్తారు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఎవరైనా సరే చేయించుకోవచ్చు మన యాడ్స్ను. ఓకేనా, ఈ విధంగా మీరు కంపల్సరీ మీ బిజినెస్ను గ్రో అప్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీ యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అప్ అయితే చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియోలో మీకు యూట్యూబ్కి సంబంధించి యాడ్స్ గురించి డౌట్స్ క్లారిఫై అయ్యాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ, నేనైతే మీకు ఆ డౌట్ని అయితే క్లారిఫై అయితే చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కు తెలియజేయాలనుకుంటే షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూప్ ద్వారా మీరు షేర్ చేయచ్చు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా